श्री गुरुपे नमः श्रीमात्रे नमः वेलकम टू वीएमके ఆస్ట్రోనమీ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో 20 జూన్ 2021 నుండి 18 అక్టోబర్ 2021 వరకు అంటే దాదాపుగా 120 రోజుల పాటు వక్రీకరించబోతున్న గురుగ్రహ ప్రభావం వలన వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అదే విధంగా ఏ రెమెడీస్ చేసుకుంటే శుభఫలితాలు పొందవచ్చు అంతకంటే ముందుగా ఈ వక్రగతి అంటే ఏమిటి గ్రహ గమనంలో ఎలాంటి అవస్థలు ఉంటాయి గ్రహాలకి అదే విధంగా సహజంగా ఏ గ్రహాలు వక్రీకరిస్తాయి ఏ గ్రహాలు వక్రీకరించవు గురుగ్రహ కారకత్వాలు ఏమిటి గురుగ్రహం ఏ భావాలకి కారకత్వం వహిస్తుంది మరి వక్రీకరించిన గురు వల్ల శుభఫలితాలు ఎందుకు జరుగుతాయి గురుడి యొక్క దృష్టి అనేది ఏ స్థానాలు ఏ భావాల మీద పడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఎందుకంటే ఈ బేసిక్ ఐడియా అనేది ఉంటే కనుక మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది మంచి ఉపయోగకరంగా ఉంటుందండి అసలు వక్రగతి అంటే ఏమిటి మనం భూమి మీద నుండి చూసినప్పుడు గ్రహాలు వెనక్కి మళ్ళుతున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఇది ఒక భ్రమ అంటే నిజంగా గ్రహాలు వెనక్కి నడవవు దీనినే వక్రగతి అంటాం ఉదాహరణకి ఒక ట్రైన్లో కూర్చున్నప్పుడు పక్కన ఇంకో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు వాస్తవానికి ప్రాక్టికల్గా అక్కడే ఉన్నా కూడాను పక్కన ఉన్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో అది వెనక్కి మళ్తున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం దీన్నే వక్రగతి అంటాము సహజంగా ఎన్ని రకాల అవస్థలు ఉంటాయి గ్రహ గమనంలో గ్రహాలకి అంటే 8 రకాలు ఉంటాయండి అవేంటంటే వక్రగతి అనువక్రం కుటిల మంద మందతర సుమ శీఘ్ర శీఘ్రతర అనే 8 అవస్థలు ఉంటాయి ముఖ్యంగా అందులో ఆ 8లో కూడా వక్రము అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది అందుకనే ఒక గ్రహం వక్రీకరించుకునే దాని ఫలితాలు మారుతూ ఉంటాయి కాబట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం సహజంగా ఏ గ్రహాలు వక్రీకరిస్తాయి అన్నప్పుడు రాహుకేతువులు ఛాయాగ్రహాలండి అవి ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్లో రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి వక్రగతిలో తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడాను రవిచంద్రులు ఎప్పుడు కూడా ఫార్వర్డ్ మోషనే ఉంటుంది అంటే రవి చంద్ర రాహుకేతులు వదిలి వేస్తే మిగతా 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజ బుధ గురు శుక్ర శని అనే గ్రహాలు వక్రీకరిస్తూ ఉంటాయి గ్రహ గమనంలో మరి ఈ గురుగ్రహం 20 జూన్ 2021 నుండి 18 అక్టోబర్ 2021 వరకు వక్రీకరించబోతుంది ఏ నక్షత్రాల మీద వక్రీకరించబోతున్నాడు ఈ గురు బృహస్పతి లేదా గురుడు దేవగురు అంటే 20 జూన్ 2021 నుండి మనకు శతభిష నక్షత్రం మీద వక్రీకరించబోతున్నాడు మన ఈ గురుగ్రహం అండి ఈయన 19 జూలై 2021 వరకు దాదాపుగా 1 నెల రోజుల పాటుగా శతభిష నక్షత్రం మీద వక్రీకరిస్తారు తదనంతరం 20 జూలై 2021 నుండి 18/10/2021 వరకు మిగతా 4 నక్షత్రాల పాదాల మీద అంటే ధరిష్ట నక్షత్రం మీద వక్రీకరిస్తాడు అంటే రాహు నక్షత్రం అయినటువంటి శతభిష మీద 1 నెల రోజుల పాటు వక్రీకరిస్తే ధనిష్ట నక్షత్రం మీద 3 నెలల పాటు వక్రీకరించబోతున్నాడు ఈ గురుగ్రహం తదనంతరం 18/10/2021 తేదీన మనకు మకర రాశి నుండి వక్రగతిని వదిలి ముందు అంటే ఫార్వర్డ్ మోషన్కి వెళ్తారండి పయనం చెంది అదే ధనిష్ట నక్షత్రం మీద నుండి ఎప్పుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తారు అంటే 20/2021 అప్పటి నుండి ముందుకు వెళ్తారు ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు స్థిరంగా కూర్చుంటారు కుంభరాశిలో ఇది సహజంగా ఈ వక్రగతి ఏ నక్షత్రం చూసామండి గురుగ్రహం ఏంటంటే 9 గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం ఏదైనా ఉందంటే గురుగ్రహం అండి జూపిటర్ అంటే ధనానికి కుటుంబానికి న్యాయానికి ఆనందానికి కుటుంబ సంతోషానికి విద్యకు హైయర్ ఎడ్యుకేషన్కి మతానికి ఆధ్యాత్మికతకు స్పిరిచువల్కి పూర్వజన్మకి పెద్దలకి గురువులకి ఇలా ఎన్నో భావాలకి ఎన్నో విషయాలకి కారకత్వం వహించేది శుభగ్రహం గురుడు అండి ఇస్ అ బిగ్ ప్లానెట్ గురుడికున్న ఒక శుభత్వం ఏంటంటే జూపిటర్ ఇది ఎక్స్పాన్షన్ గురుడి యొక్క దృష్టి పడితే ఫ్లవరిష్ అవుతుందండి శుభత్వం కలుగుతుంది అదే శని యొక్క దృష్టి పడితే శని దృష్టి బాధిస్తే గురు దృష్టి ఆనందాన్ని సంతోషాన్ని సుఖాన్ని భోగభాగ్యాలను ఇలా కలగజేస్తూ ఉంటుంది శుభత్వం పెరుగుతుంది అందుకే మనం ముహూర్తాల్లో కూడా గురుడు యొక్క శుభదృష్టి ఉండే విధంగా మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం అలాంటిగా వస్తుంది పెడుతూ ఉంటారు కూడా మరి గురుడి యొక్క దృష్టి ఏ దృష్టిలో ఉంటాయంటే గురుడు తన ఉన్న స్థానం నుండి 5, 7, మరియు 9 దృష్టిల చూత స్థానాలను మరియు ఆ స్థానంలో ఉండే గ్రహాలను చూస్తూ ఉంటారండి మరి గురుగ్రహం వక్రీకరిస్తే ఎందుకు ఫలితాలు మారుతాయి అంటే గురుగ్రహం పెదగ్రహం శుభగ్రహం దేవగ్రహం అలాంటి శుభగ్రహమైనటువంటి ఈ గురుగ్రహం ఎప్పుడైతే వక్రీకరిస్తుందో ఎర్త్కి కాస్త దగ్గరగా వస్తుంది అంటే ఒక శుభాలను ఇచ్చే గ్రహం కనుక భూమికి దగ్గరగా వస్తే శుభత్వం అనేది పెరుగుతుంది అదే కనుక దుష్టగ్రహాలు కనుక వక్రీకరిస్తే కాస్త చెడు ఫలితం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ శుభగ్రహాలు శుభ ఫలితాలే ఉంటాయండి
సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు శుభధ్వాన్ని పెంచేది ఈ గురుగ్రహం. సహజంగా మనం చూస్తే కనుక ఎవరి జాతకంలోనైనా సరే గురుడు బలంగా ఉంటే నీతి నిజాయితీ హైయర్ ఎడ్యుకేషన్ ఇందాక చెప్పుకున్న కారకత్వాలు ధనం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఇలా ఉంటుందండి. అదే కనుక గురుడు బాగా బలహీనపడితే కాస్త లావుగా ఉండటము, కాలేయం అంటే లివర్, ఈ లివర్ సంబంధిత జబ్బులు, డయాబెటీస్, అదేవిధంగా గోధుమ రంగు కలర్ అంటారు హెయిర్, అదే రకంగా గోధుమ రంగు కళ్ళు కలిగి ఉండటం, కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం, సరిగ్గా డిసిషన్ తీసుకోలేదు, నిర్ణయం తీసుకోలేదు, ఇలాంటి భావాలు కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే వక్రీకరించినటువంటి గురుడు కనుక జాతకంలో ఉంటే వారు ఆటోమేటిక్గా వారు ఇచ్చే సలహాలు చాలా వాల్యుబుల్ ఇస్తారండి. వాళ్ళు అసాధారణ వ్యక్తులుగా ఉంటారు, ఏదనుకున్నా సరే కష్టపడి ఏ విధంగానైనా సరే సక్సెస్ సాధించగలుగుతారు, సమాజంలో మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోగలుగుతారు వక్రీకరించినటువంటి గురుడు కనుక జాతకంలో బలంగా ఉంటే కనుక. సహజంగా మీన రాశికి అధిపతి గురుడు, ఈ గురుడు ధనుసు రాశిలో మూల త్రికోణం అంటే బలమైన స్థానం, అంటే ఉచ్చ స్థానం ఏదైనా ఉందా అంటే కర్కాటక రాశిలో పరమోచ్చ పొందుతారు గురుగ్రహం. 20 జూన్ 2021 నుండి 18 అక్టోబర్ 2021 వరకు అంటే దాదాపుగా 4 నెలల పాటు వక్రీకరించుకున్న గురుగ్రహ ప్రభావం వలన సింహరాశి వారికి ఎలాంటి చూపులు కలగబోతున్నాయా అన్నప్పుడు, ముఖ్యంగా గురుగారి యొక్క దృష్టి లాభస్థానమైనటువంటి 11వ స్థానం మీద పడుతుంది, మిథునరాశి మీద. కాబట్టి ఎవరికైతే కనుక ఫారిన్ నుండి కానీ, విదేశాల నుండి కానీ, నెట్వర్క్ నుండి కానీ రావాల్సిన ధనం కానీ వారి నుండి ఏదైనా బెనిఫిట్ ఉంటే తప్పకుండా వస్తుందండి. అదేవిధంగా మీ నెట్వర్క్ కూడా మీ పరిధి, మీ స్నేహితుల పరిధి కానీ నెట్వర్క్ కానీ బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కనుక కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా ఈ టాన్సిల్స్ కానీ, అదేవిధంగా ఈ థైరాయిడ్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వారు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది, మంచి ట్రీట్మెంట్ దొరకడం లాంటివి జరగబోతున్నాయండి. అదేవిధంగా మీ యొక్క రాశి మీద కూడా దృష్టి పడుతుంది, రాశి మరియు లగ్నం, సింహరాశి మరియు సింహలగ్నం మీద. కాబట్టి మీకు ఇది సింహం అన్నప్పుడు పబ్లిక్ రిలేటెడ్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే పబ్లిక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇమేజ్ పెరుగుతుందండి, మీలో ఒక కాంతివంతంగా తయారవుతారు. సో మిమ్మల్ని కొంతమంది ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది, మీ లీడర్షిప్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి, దాని ద్వారా మీకు పబ్లిక్లో వాల్యూ పెరుగుతుంది. అదేవిధంగా భూముల మీద ఇన్వెస్ట్ చేయడం, తృతీయ స్థానం మీద కూడా దృష్టి పడుతుంది కాబట్టి గురుడి యొక్క దృష్టి, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడము, తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు రావడం. ఎందుకన్నప్పుడు ఇక్కడ గురుడు కుజనక్షత్రం మీద 4 నెలల పాటు వక్రీకరిస్తాడండి, ధనిష్టం మీద కూడా. కాబట్టి 4, 9 అనేది అధిపతి, కేంద్ర కోణాధిపతి అయినటువంటి కుజుడు పరమయోగకారకుడు సింహరాశి, సింహలగ్నం వాళ్ళకి. అలాంటి యొక్క నక్షత్రం మీద గురుడు వక్రీకరించబోతున్నాడు కాబట్టి, మిథున నక్షత్రం మీద కాబట్టి 4 ప్రాపర్టీస్, ఇల్లు, వాహనం, అమ్మగారి విషయంలో మంచి శుభ సూచనలు. 9వ స్థానం అంటే తండ్రి, అంటే తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు రావడం, ఇంతకుముందు అవాంతరాలు ఉంటే కూడా క్లియర్ అవుతాయండి. అదేవిధంగా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, తృతీయ మీద దృష్టి పడుతుంది, 4వ అధిపతికి వ్యయమైన తృతీయ స్థానం మీద ఉంది కాబట్టి వాహనం, మంచి వాహనయోగం, గృహయోగం కూడా కలగబోతుంది. మీ యంగర్ సిబ్లింగ్స్ తోటి, తమ్ముళ్ళు లేదా చెల్లెలతో కూడా అనుబంధం అనేది బాగా పెంచుకోగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్యం కూడా క్లియర్ అవుతుందండి. ఇప్పుడు కొంతమంది సింహరాశి మరియు సింహలగ్నం వల్ల అవి ఉండి ఏదైనా అనారోగ్య సమస్యలతో కనుక బాధపడుతూ ఉంటే, ఎందుకంటే ఇక్కడ శతభిష అనేది 20 జూన్ నుండి 19 జూలై వరకు దాదాపుగా 4 రోజుల పాటుగా ఈ రాహు నక్షత్రం మీద ఉంటారు, రాహు దశమంలో ఉన్నారు. ఉండి శతభిష అనేది హీలింగ్ నక్షత్రం అండి. మీరు కనుక ఒక 10 జాతకాలు చూస్తే అందులో 4 లేదా 5 మంది తప్పకుండా డాక్టర్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, లేకపోతే కనుక ఫిజియోథెరపిస్ట్ లాంటి వాళ్ళు హీలింగ్ చేసేవాళ్ళు గ్యారంటీగా ఉంటారండి. కాబట్టి హీల్ అవుతుంది, జబ్బు అనేది హీల్ అవుతుంది. అదేవిధంగా మృగశిర అంటే మనకు ఇండికేట్ చేసేది డ్రమ్ అండి, మ్యూజిక్ అంటే సెలబ్రేషన్. కాబట్టి రాహు ఎక్కడ ఉన్నారు, మనకు దశమంలో వచ్చే స్థితిలో ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో మంచి శుభకరమైన వార్తలు, ఉద్యోగంలో ఉన్నతి, ప్రమోషన్లు, మీకు రెస్పెక్ట్ పెరగటం, ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా లాభం కలుగుతుంది, ఎందుకంటే అష్టమ పంచమాధిపతి అన్నట్టు గురుడు 7వ స్థానంలో ఉండి లాభస్థానాన్ని చూస్తున్నాడు. 5th and 8th అంటే కనుక 5th ఇన్వెస్ట్మెంట్, 5th సడన్ లాభం. ఎక్కడ వస్తుంది సడన్ లాభం అనేది? స్టాక్ మార్కెట్లో ఈజీగా వస్తుంది, అలాంటి వాటిలో కూడా కొంత ఉంది. అలాంటి చెప్పారని చెప్పి స్టాక్ మార్కెట్లో అడ్డగోలుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయకుండా దయచేసి సీనియర్స్, ఇన్వెస్టర్స్ యొక్క సలహా తీసుకుని చేయాల్సిన మీరు ఎంతైనా ఉందండి. ఎందుకంటే గోచార ఫలితాలు అనేది కొంతవరకు ఉంటాయి, మీ రివైనింగ్ అంతా కూడా మీ జాతక చక్రంలో జరుగుతున్నటువంటి దశలు, అన్నదశలను బట్టి ఉంటుంది, గ్రహ పదాలను బట్టి ఉంటుంది కాబట్టి బేరీజ్ వేసుకొని చేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారండి. ఎవరైతే కనుక వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా వివాహ సంబంధాలు కుదురుతాయి, ప్రేమ వ్యవహారాలు కూడా ముందుకు వెళ్తాయి. కొంతమంది ప్రేమ వ్యవహారాలు, ప్రేమ విషయాలని పెద్దల దాకా తీసుకెళ్లి ప్రేమ వివాహాలు తీసుకునే, కుదుర్చుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇది కూడా మీ జాతకరీత్యా, మీ జాతకంలోని గ్రహ బలాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు.
సో ఈ రకంగా చూసుకున్నప్పుడు సింహరాశి వారికి అన్ని శుభఫలాలే కనపడుతున్నాయి. మరి రెమెడీస్ ఏంటి? ఒకవేళ మీ జాతకంలో కనుక గురుడు అశుభ స్థానంలో ఉండి ఉన్నప్పుడు గోచారంలో శుభస్థానంలో ఉందా ఉండి మరియు వక్రీకరించారు కాబట్టి ఒక గ్రహం వక్రీకరించినప్పుడు కనుక మనం కనుక రెమెడీస్ చేస్తే మంచి శుభఫలాలు మీ జాతకంలో ఉన్నటువంటి గురుడికి బలం పెరుగుతుందని. కాబట్టి ఏం రెమెడీస్ చేసుకోవాలంటే సహజంగా మనం తెలిసింది గురుగ్రహ మంత్రం, గురుగ్రహ స్తోత్రం. ఓం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అనే దివ్య మంత్రాన్ని ప్రతిరోజు 100 నిమిషాలు చాంట్ చేయండి, కుదరకపోతే విరటంగానే చేయండి. అదేవిధంగా గురుడు ఆక్సిజన్ కూడా కారకుడు, గురుడు జీవకారకుడై ఆక్సిజన్ కూడా కారకుడు అవుతారండి. కాబట్టి రావి చెట్టుకు నీరు పోసి 7 ప్రదక్షిణ చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. సైంటిఫికల్గా ప్రూవన్, రావి చెట్టు నుంచి ఆక్సిజన్ బాగా వెలువడుతుంది, అదొకటి అండి. అదేవిధంగా విష్ణు ఆలయాలు సందర్శించండి. గుడిలో దేవాలయంలో నెయ్యి మరియు ఆహారది కర్పూరపు ఇలాంటి కర్పూరము డొనేట్ చేయడం వల్ల ఇవ్వడం వలన గుళ్ళు ఇవ్వడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నుదుటిన్న తిలకం గంధం ధరించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు కూడా చిటికెడు పసుపు కొద్దిగా అండి, కొద్దిగా పసుపు ఈ ఫింగర్తో ఒక 5 నుంచి 10 ఆవాలు పెట్టగా చిటికెడు ఆవాలు కూడా తీసుకుని బకెట్ ఆఫ్ వాటర్లో వేసి స్నానం చేయడం వల్ల కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా గురుడు సలహాలు ఇచ్చేవాడు, ఉపయోగకారకుడు, దివ్యగ్రహం దేవగ్రహం అండి. కాబట్టి యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టీచర్స్ అండ్ ఎల్డర్స్. మీ వృత్తిలో కానీ మీ ప్రొఫెషన్లో కానీ లేకుంటే కనుక మీరు ఏ వృత్తిలో ఉన్నా లేకుంటే స్టూడెంట్గా ఉండి ఉన్నా కూడా గురువును ఆరాధించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అదేవిధంగా మీరు పెద్దవారు అయి ఉంటే కనుక మీ వల్ల మీ సహాయ సహకారాలు కొంత కింది వారికి ఉపయోగపడతాయి అనుకుంటే కనుక రిక్వైర్ అవసరం ఉన్న వాళ్ళకి మీ మాట తీరు కానీ మీ సలహాలు కానీ ఇవ్వడం వల్ల గురుడు నాలెడ్జ్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండి. కాబట్టి షేర్ చేయండి, దానివల్ల కూడా మీ గురు బలం పెరుగుతుంది. ఇంకా ఏం చేయొచ్చాయి అంటే కొత్త న్యూ యెల్లో కలర్ బ్లౌజ్ పీస్లో శనగలు కిలోబావు శనగలు కట్టి మూట కట్టి తోచినంత దక్షిణతోటి బ్రాహ్మణుడికి దానం చేయొచ్చు దాన మంత్రంతో. అదేవిధంగా కుదిరినప్పుడు మీరు బుధవారం రోజున శనగలు నానబెట్టి బాగా నానబెట్టి గురువారం రోజున ఆవుగు తినిపిస్తే కూడా మంచి దోషాలు తొలగిపోయి బాగా ఉంటుందండి. గురువారం కుదరలేదనుకోండి ఏ రోజైనా చేయొచ్చు, మంచి రోజు చేయొచ్చు, ఎలాగైనా సరే గురుహోరలు అయితే మరీ బాగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఈవెన్ మీకు జాతకంలో మీ లగ్నం నుండి కనుక యోగ కరెక్ట్ అవుతే కనుక మీరు ఈవెన్ ఎల్లో సఫైర్ కనకభూషణం కూడా ఇండెక్స్ ఫింగర్కి ధరించవచ్చు, బంగారంలో మోర్ దాన్ 3 క్యారెట్స్ అయితే కనుక శుభఫలితాలు ఉంటుందండి. సో ఇదేంటి మనకు సింహరాశి వారికి జరగబోయే శుభఫలితాలు గురుగ్రహ గోచారంలో ఒక గత చెందడం వల్ల 4 నెలల పాటుగా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఉపయుక్తంగా ఉందనుకుంటే 10 మంది మిత్రులకు బంధుమిత్రులకు షేర్ చేయండి. విఎంకే ఆస్ట్రోనమీ వారి ఛానల్ వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినుభవంతో స్వస్తి.